నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే రెండవ సోమవారం ఏ తేదీన వచ్చింది, పూజ ఏ సమయంలో చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా అయితే ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చాయి, వాటి తేదీలు ఏమిటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. వీటన్నింటి గురించి మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ మాసం అంతా కూడా శవకేశవులు ఇద్దరిని కూడా పూజిస్తారండి. అయితే ఈ మాసంలో వచ్చే సోమవారాలకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయడానికి వీలు లేని వారు ఈ మాసంలో వచ్చే కార్తీక సోమవారాల్లో శివుడిని ఆరాధించవచ్చు. అయితే కార్తీక మాసంలో పూజ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కార్తీక మాసంలో వచ్చే రెండవ కార్తీక సోమవారం నవంబర్ 15వ తేదీన వచ్చిందండి. ఈరోజు తిది ఏకాదశి. ఈ ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారు. అలాంటి ఈ ఏకాదశి సోమవారంతో కలిసి రావడం చాలా విశేషం. అయితే ఈ ఏకాదశి తిది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే నవంబర్ 14వ తేదీన ఆదివారం ఉదయం 8:44 ప్రారంభమై నవంబర్ 15వ తేదీన సోమవారం ఉదయం 8:33 వరకు ఉంటుంది. ఇంకా ఈరోజు స్వామివారికి పూజ చేయవలసిన సమయం ఉదయం 6:10 నుండి 8:33 వరకు, సాయంత్రం పూజ చేయవలసిన సమయం 5:33 నుండి 8:10 వరకు స్వామివారిని పూజించవచ్చు. కార్తీక సోమవారాల్లో పూజ చేయడం వలన కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసినంత ఫలితమైతే దక్కుతుందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే మూడో సోమవారం గురించి కూడా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండి గంట సింబల్ ప్రెస్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.